ఒక లీటర్ ఆక్సిజన్ 4500 రూపాయలు. మనం నిమిషానికి ఎంత ఆక్సిజన్ పీలుస్తామో తెలుసంటే నిమిషానికి 7 లీటర్ల ఆక్సిజన్ పీలుస్తాం అండి. ఒక లీటర్ ఆక్సిజన్ 4500 అయితే 7 లీటర్లు ఎంత? ఎంత? 31500 అంటే నిమిషానికి నువ్వు పీల్చే ఆక్సిజన్ రేట్ ఎంత? ఒక రోజుకైతే 4,53,60,000 రూపాయలు. మరి సంవత్సరానికి అంటే 365 రోజులు, సంవత్సరానికి 1,655,64,00,000. ఏంటిది? నువ్వు పీల్చిన గాలి విలువ. వాటర్ వాడేవని పంచాయతీ వాడు బిల్లేస్తాడు. నువ్వు సంవత్సరానికి ఎంత గాలి వాడేవని దేవుడు బిల్లేస్తే దేవుని దయ వలన నువ్వు ఎలా బ్రతుకుతున్నావు నీకు అర్థం కావాలి. దేవుడు ప్రతి క్షణం నిన్ను గాలితో ఎలా బ్రతికిస్తున్నాడు, జీవవాయువును నీకు పంపిస్తున్నాడు, ఎలాగైతే ప్రాణవాయువును పంపిస్తున్నాడు, జీవాన్ని పంపిస్తూ నిన్ను బ్రతికిస్తుంటే దేవుడు అంటే లెక్కలేదా? దేవుడి కోసం బ్రతకలేవా? దేవుని కోసం మారవా? అందుకే దాని విలువ అర్థం చేయించడానికే ఇంతగా బ్రతికిస్తున్న దేవుణ్ణి పట్టించుకోవా. ఒకడు దేవుడు లేడంటాడు, ఒకడు దేవుడు అన్న అవసరాల కొరకు మాత్రమే వస్తాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తే అవసరాలకే. మరి ఆయన గురించి ఆలోచించేది ఎవరు? ఎందుకు ఈ బ్రతికిచ్చాడు? ఎందుకు ఈ భూమి మీద నన్ను పుట్టించాడు? ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఈ భూమి మీద దేవుడు బాధ్యత, ఏ బాధ్యత పెట్టాడు? ఈ బ్రతికిచ్చినందుకు నేనేం చేయాలి అని ఆలోచించే మనిషే లేడండి. పైగా నా బ్రతుకు నేను బ్రతుకు, మనుషుల మాట ఏంటి? నా కష్టం నేను చేసుకున్నా, నా బ్రతుకు నా బ్రతుకుతున్నా. దేవుడు నాకేం చేశాడు? ఏం చేశాడు అర్థం కావాలంటే నీ చుట్టూ గాలి ఉండాలి, అది నీలోకి వెళ్ళకూడదు. అదే కరోనా. నీ చుట్టూ గాలి ఉంది కానీ వెళ్ళడం లేదు. ఇప్పుడు అర్థమైందా? ప్రకృతిని చేసిన దేవుడు ప్రకృతిలో ఉన్నవి నీ దేహంలోకి వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేశాడు. ఆయన తలుచుకుంటే నీ చుట్టూ గాలి ఉన్న దాన్ని నువ్వు పేల్చలేవు.